తన ఆరోగ్యం కొరకు ఇప్పటివరకు పూజలు ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం కృతజ్ఞతలు తెలిపారు. తనకు జరిగిన శస్త్రచికిత్స విజయవంతం అయిందని ఆరోగ్యంగా ఉన్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా? మరి ఈ నెల 7వ తారీఖున వైజాగ్ అప్పల్ హాస్పిటల్లో నా కిడ్నీ సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరగడం జరిగింది. మరి అపోలో సిబ్బంది కానీ డాక్టర్ సుబ్బారావు గారు కానీ డాక్టర్ రవిరాజ్ గారు కానీ ప్రసాదరం గారు కానీ వారి యొక్క అసిస్టెంట్స్ కానీ చాలా చక్కగా నా యొక్క ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా దాదాపుగా 12 రోజులు హాస్పిటల్లోనే మెడికేషన్లో ఉండడం జరిగింది. తర్వాత వారం రోజుల క్రితమే నేను ఫ్లాట్కి రావడం జరిగింది వైజాగ్లో. మరి అప్పటి నుంచి కూడా ఈ యొక్క సర్జరీ సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ ఇతరత్ర కానీ మేము క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఇప్పుడిప్పుడే మరి కుదుటిపడడం జరుగుతుంది. త్వరలోనే మరి కొన్ని నెలల్లోనే నేను మరి ఈ ముందుకు వస్తాను, ఈ మధ్యకు వస్తాను. ఎందువల్లంటే ఈరోజు నా దాదాపుగా 3 సంవత్సరాలుగా డయాలసిస్ అన్నది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. మరి అప్పటి నుంచి కూడా ఆ వైద్యం కాకినాడలో చేయించుకోవడం, దీనిలో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుని మరి మా కుటుంబ సభ్యులందరూ అనుకుని చేయించుకోవడం జరిగింది. మరి చాలా విజయవంతంగా ఈ ఆపరేషన్ జరిగింది. మరి నేను ఆపరేషన్కి వెళ్ళే టైంలో మరి ముఖ్యంగా మరి జిల్లా నుంచి కానీ మరి జగ్గంపేట నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులు అభిమానులు ఎంతోమంది నా కోసం అని రావడం జరిగింది. ఇక్కడికి వారందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందువల్లంటే ఆ రోజు అందరూ కూడా ఎంతో ఆనందంతో రావడం జరిగింది. ఆపరేషన్ విజయవంతం అవ్వాలి అవ్వాలి అనుకుని అందరూ కోరుకోవడం జరిగింది. చాలామంది ప్రత్యేకమైన పూజలు కూడా చేయడం జరిగింది. చాలా చోట్ల వారు వారికి సంబంధించినటువంటి దేవాలయాల్లో నా కోసమని ప్రార్థనలు పూజలు అవి కూడా చాలామంది చేశారు. వారందరికీ కూడా నేను వ్యక్తిగతంగా మరి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైనా మరి కొన్ని నెలల్లోనే నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మరి త్వరలోనే మా వీరవరం రావడం జరుగుతుంది. అక్కడి నుంచి కాకినాడ రావడం కూడా జరుగుతుంది. ఆ రకంగా ఈ యొక్క ఆపరేషన్ మూలంగా కొద్దిగా ఇది ఆపరేషన్ చిన్నదే కానీ కొద్ది కొద్ది జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. దాని గురించేనే కొద్ది జాగ్రత్తలు ఉండవలసిన అవసరం ఉంది, మా అందరికీ తెలుసు. దానిలో పోగానే కొన్ని నెలలు నేను దీని యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరుచుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏదైనా మరి నా కోసం చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. నా సత్యమైన వాణికి కానీ, మా అబ్బాయి రాంజికి కానీ, మా అమ్మాయి ప్రసన్నకి కానీ మీరందరూ కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు. అలాగే చాలామంది నేను సంపూర్ణ ఆరోగ్యంగా అవ్వాలనుకునే పూజలు చేస్తున్నటువంటి వారికి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఆపరేషన్ పైన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నా యొక్క సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆయన ఇక్కడ అందరితో మాట్లాడడం జరిగింది. వారి సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. నర్సానికి ఏ రకమైన అవసరం వచ్చినా సరే తప్పనిసరిగా అందరూ అటెండ్ అవ్వండి అని కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ధర్మిలా నేను ఇక్కడ రావడం కూడా జరిగింది. మరొకసారి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు మరి ముఖ్యంగా నేను ఆపరేషన్ చేసుకుని వచ్చిన తర్వాత నా యొక్క ఆరోగ్యం ఎలాగుందని వారు ఎంక్వైరీ చేయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. చాలా బాగున్నాను సార్ అని చెప్పడం కూడా జరిగింది. చాలా సంతోషం అన్న, త్వరలోనే మనం అందరూ కలిసి తిరుగుదామని కూడా ఆయన చెప్పారు. ఆ రకంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ 2-3 నెలలు పోయిన తర్వాత ప్రత్యేకంగా విజయవాడ వెళ్ళి ఆయన్ని క్యాంపస్లో కూడా కలుసుకుంటానని మీ ద్వారా తెలియజేసుకుంటూ మీ దగ్గర అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.